ఈరోజు నా దేవుని బట్టి చెప్తున్నాను. ముందు దైవజనుడి ద్వారా, ఇప్పుడు నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ పోరాటంలో ఉన్నావు, నువ్వు పోరాడుతున్నావు, చేదైన అనుభవాల్లో ఉన్నావు తెలుసు. ఓర్చుకో, ఓపిక పట్టు, మొయ్యి బరువు మొయ్యి, పర్వాలేదు. ఒకరోజు రాబోతుంది, అందరి ఎదుట నీ తలను ఆయన ఎత్తబోతున్నాడు. నా జీవితంలో చేసిన నా దేవుడు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా చేస్తాడు. తాడో పేడో తెలియందాక పోరాటం మానకూడదు, పిరిగి పంద చర్యలు చేయకూడదు, అవిశ్వాసిలాగా సౌలు బతుకులు అనకూడదు. ఏ స్థాయికి అవమానం పొందాలో, ఎంత అవమానం పొందా, ఏ స్థాయి కంటే అవమానం పొందేవా, ఏ స్థాయి కంటే నిందలు మోసావా, ముమ్మూసారా నీ ముఖం మీద ఎవరున్నా, చీల్చబడ్డావా ఒళ్ళంతా, ఒంటి మీద వస్త్రాలు లేకుండా నగ్నంగా చేయబడ్డావా, ముసుగు వేసి పిడిగుద్దులు తిన్నావా, ముక్కుల వెంట నోటి వెంట చెవుల వెంట కళ్ళ వెంట రక్తాన్ని గార్చావా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు విశ్వానికి అంతటికి చక్రవర్తి అయినవాడు ఆ మహిమను వదిలిపెట్టి దీనుడై వచ్చి నిబాధలు పెట్టాడు. వ్యభిచారం వల్ల పుట్టినవాడని మాటపడ్డాడు. ఎన్ని రకాల దోషాల్లో ఎన్ని నువ్వు పొందావా, అంతటి వాడే ఇవన్నీ పొందినప్పుడు నువ్వెంత, నేనెంత, ఎంతమన్న మన నాయకుడే అన్నిటిని అనుభవించి జయ విజయంతో లేచినప్పుడు ఆయన వారసులంగా, ఆయన పిల్లలంగా, ఆయన బిడ్డలంగా మనం తప్పకుండా గెలిచి తీరతాం.